సో ఇస్లామిక్ స్టేట్కి హిందూ రాష్ట్రం హిందూ రాజ్యం హిందూ దేశం అనే మాటకి సారూప్యత ఉందా ఆ రెండిటికి ఏమైనా మనం మీరు దాన్ని ఎట్లా చెప్తారు అసలు ఈ అనాలజీ కరెక్టా అనేది కూడా చెప్పండి భారతదేశము హిందూ రాష్ట్రం ఇది వేల సంవత్సరాలుగా హిందూ రాష్ట్రమే ఇది మా కోర్ బిలీఫ్ ఇది ఎందుకంటే ఈ ఈ దేశంలో ఏవైతే విలువలు ఉన్నాయో ఇక్కడ మనము హిందూ అనే పదం ఎప్పుడైతే వాడతామో దీనిలో అనేక రకాల పంథాలు సంప్రదాయాలు ఉన్న దేశం ఇది కాబట్టి హిందూ అనే పదానికి అర్థం ఏంటిదని మనము ముందు విశ్లేషించుకోవాలి దీనికోసం మనం ఎప్పుడైతే ఈ పదం వాడతామో కాబట్టి ఇప్పుడు ఏదో మనం హిందూ రాష్ట్రాన్ని తయారు చేస్తున్నాం అనేది ఏం లేదు ఇది ఆల్రెడీ హిందూ రాష్ట్రమే హిందూ జాతీయే ఓకే అయితే పొలిటికల్గా ఏదైతే రాజ్యం అనే వ్యవస్థ ఉన్నదో అంటే థియోక్రటిక్ స్టేట్గా భారతదేశం ఎప్పుడు లేదు భారతదేశ చరిత్రలో కేవలం ఒకటే సమయము ఒకటే కాలఖండం లోపల థియోక్రసీ యొక్క మతం ఆధారంగా దేశం నడిచింది అనేది ఒకటే కాలఖండం ఉంది అది అశోకుడు కాలం బౌద్ధం అనేది స్టేట్ రిలీజన్ అయింది ఓకే అసలు ఇన్ని సంవత్సరాలు వేల సంవత్సరాలు ఎప్పుడు స్టేట్ మతం ఒక రాజ్య మతం అనేది మనకి ఎప్పుడు లేదు అనేక మతాలని ఆదరించడం అనేది రాజు యొక్క కర్తవ్యం తన సొంత మతం ఒకటి ఉండొచ్చు కానీ అందరికీ ఆదరణ కల్పించడం అనేది మన యొక్క హిందూ జీవన పరంపరలో భాగం ఎందుకంటే ఈ జాతి యొక్క వికాసము మిగతా జాతుల కంటే భిన్నముగా వికాసం చెందింది ఇక్కడ మనం ఒక శ్లోకం చెప్తుంటాం భద్రం ఇచ్చంత రిషయ స్వరవిధ తపో దీక్ష ఉపనేషు దగ్గరే తథో రాష్ట్రం బలం ఓజశ్చ జాతం తదస్మై దేవ ఉపసన్నం అంతే అని చెప్తాం అంటే ఈ జాతి యొక్క వికాసం ఎందుకు జరిగింది ప్రతి దేశానికి ఒక దానికి ఒక ఉనికి దానికి ఒక మిషన్ ఉంటుంది అట్లా మన దేశం యొక్క మిషన్ ఏంటిది ఈ జాతి యొక్క మిషన్ ఏంటిది అని చెప్తే ప్రపంచం యొక్క హితము కొరకే జాతి భద్రం ఇచ్చంత రిషయ అని చెప్ప అంటే భద్ర ఇచ్చి మంచి కలగాలనే ఒక కోరికతోటి ఋషులు తపస్సు చేసి ఏవైతే జీవన విలువలు అందించారో ఆ జీవన విలువల్ని అందుకున్న సమాజం ఏదుందో వాళ్ళు ఒక జాతి కింద దీన్ని పరి ఇక్కడ ఒక జీవన వికాసం జరిగింది ఆ జీవన విలువల ఆధారంగానే ఇక్కడ దాన్ని మనం మానవ జీవన విలువలు అని చెప్పాం ఎప్పుడైతే బయట వాళ్ళు మన దేశంతో ఇంట్రాక్షన్ ప్రారంభమైందో వాళ్ళు దీనికి ఒక వేరే వేరే పదాలు పేర్లతో పిలిచారు అందులో హిందూ అనే పదము చాలా రీసెంట్గా ఒక 500-600 ఇయర్స్లో ఎక్కువ ప్రాచుర్యంలో వచ్చిన పదం ఇది మా దృష్టిలో భారతీయ సంస్కృతి అన్నా హిందూ సంస్కృతి అన్నా ఇది రెండు ఒకటే కానీ గత కొన్ని సంవత్సరాలుగా మన ముఖ్యంగా మనకి 47 పార్టీషన్ ఏదో జరిగిందో దాని తర్వాత భారతదేశం విడిపోయిన తర్వాత అంటే భారతదేశం ఒక ఖండన జరిగిన తర్వాత పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఆ 47 కంటే ముందు కూడా ఏదైతే భారతదేశం ఉందో అక్కడ కూడా భారతీయ సంస్కృతి ఉన్నది పొలిటికల్ ఐడెంటిటీ పొలిటికల్ ఎంటిటీ కింద భారత్ అనే పదాన్ని తీసుకురావడం ప్రారంభం చేశారు కాబట్టి ఏదైనా ఒక పదము అన్ని జీవన విలువలకి నిర్దేశించే ఒక పదం ఉండాలి ఆ పదము హిందూ అని మనం పరిగణనలో తీసుకుంటున్నాం ఆ జీవన విలువల్ని ఏదైతే సమాజం స్వీకరిస్తుందో ఈ భూభాగంలో ఉన్నదని కాబట్టి వీళ్ళు ఏ మతాన్ని స్వీకరించినా కూడా పూజ చేసినా కూడా అందరినీ ఆదరించే ఒక గుణం ఉండడం అందరి లోపల ఒక చైతన్యాన్ని చూసే గుణం ఏదుందో ఇది ఈ సమాజంలో ఒక శాంపుల్గా మిగిలింది ప్రపంచంలో వాస్తవంగా ప్రపంచం అంతా కూడా ఈ మానవ జీవన విలువల ఆధారంగా నడవాలి ఈ 2-3 మతాలు ఏవైతే తర్వాత పుట్టాయో దాన్ని మనము ఏబ్రహామిక్ రిలీజన్స్ అన్నారు వాటెవర్ వాళ్ళు వేరే థియాలజీతో వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి మతము కొరకు ఒక రాజ్యం ఏర్పాటు చేసుకోవడం అంటే మా మతం యొక్క ఎక్స్పాన్షన్ కొరకు ఆ ఎక్కడెక్కడైతే వాళ్ళ ఎక్స్పాన్షన్ జరిగిందో అక్కడ 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 ఉన్న మౌలిక సంస్కృతిని వాళ్ళు నాశనం చేసుకుంటూ వచ్చారు కాబట్టి వెదర్ ఇట్ ఈస్ ఇస్లామిక్ స్టేట్ అని చెప్పండి లేదా ఇంకేదైనా స్టేట్ తోటి పేరు చెప్పినప్పుడు రిలీజన్ బేస్గా ఎప్పుడైతే స్టేట్ ఎక్స్పాన్షన్ చేయాలని ప్రయత్నం చేస్తారో అది ఈ దేశంలో నడవదు ఓకే మన దేశం లోపల అందరినీ ఆదరించడము అనేది నేర్చుకుంటే తప్ప ఈ సమాజం వాళ్ళని ఆ యొక్క సామాజిక వర్గం అవుతుంది ఏదైనా సమాజం కావచ్చు వాళ్ళని ఎక్కువ రోజులు సహించదు ఓకే కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు బయట నుంచి ఇస్లామిక్ గ్రూప్స్ ఇక్కడ ఏదైతే ఇస్లాం యొక్క స్ప్రెడ్ జరిగిందో వీళ్ళు బయట నుంచి ఏమి రాలేదు ఇక్కడున్న సమాజం ఇక్కడున్న సమాజమే వేరే వేరే కారణాలుగా కన్వర్ట్ అయింది అందులో ముఖ్యమైన కారణము ఖడ్గం ఆధారంగా భయంతో వాళ్ళని కన్వర్ట్ చేయడం జరిగింది అనేది తెలుసు వీళ్ళు గుర్తించాలి మా యొక్క పూర్వీకులు ఎవరు ఇక్కడ ఉన్న సంస్కృతి ఏంటిది అండ్ సెకండ్ లార్జెస్ట్ ముస్లిం కమ్యూనిటీ ఉంది ప్రపంచంలో మన దగ్గర సో ఎవరికైనా మనం ఏదైనా మోడల్ ఆఫ్ ఇస్లాం అనేది ఎలా మెయిన్ స్ట్రీమ్ రిలీజన్తో ఎలా కలిసి ఉండొచ్చు అనేది చూపించాలంటే ఇక్కడున్న సమాజం మాత్రమే చూపించగలుగుతుంది వాళ్ళు
వాళ్ళ దగ్గర ఒక అవకాశం ఉందని చెప్తున్నాం. కాబట్టి దాన్ని ఇస్లామిక్ స్టేట్ కింద మారుస్తామని అనుకుంటే హిందూ సమాజం ఊరుకుని ఉండదు కదా. కాబట్టి ఆ దృష్టి మనం వాళ్ళకు కూడా ఉండాలి అనేది ఆలోచిస్తాం. ఎక్కువ మంది కూడా ఇది ఏమి వాళ్ళు అనుకుంటున్నారని ఏమి అనుకోను నేను.